సినిమాలకే పరిమితమై ఉన్న శ్రీ కాళహస్తి కోవా ఇప్పుడు పుష్ప సినిమాలో కాళహస్తి కోవా డైలాగ్ తో క్రేజ్ మరింత పెరిగింది. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయట. కోవా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారడంతో దాని నిర్వాహకులు కోవా తయారీదారులను అధిక సంఖ్యలో పెంచి అధిక మొత్తంలో కోవాని తయారు చేస్తున్నారు. రుచి సుచిగా ఉన్న శ్రీకాళహస్తి కోవాపై సిపి న్యూస్ స్పెషల్ స్టోరీ. శ్రీకాళహస్తిలో 1952లో సహకార పాల ఉత్పత్తి కేంద్రం ఏర్పడింది. పల్లెల నుంచి కొనుగోలు చేసి తెచ్చిన పాలను అమ్మి మిగిలిన పాలను ఒక చిన్న పూరిపాకలో కోవా తయారు చేసి విక్రయించేవారు. ఇప్పుడు అది కాస్త కండ తరాలకు విస్తరించింది. శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో పాడి పంటలకు పుట్టినిల్లు. పల్లెల్లో రైతుల వద్ద పాలను సేకరించి వాటిని తిరుపతిలో హోటళ్లకు విక్రయించేవారు. మిగిలిన పాలతో కోవా చేసి అమ్ముతుంటారు. ఎలాంటి కల్తీ లేకుండా తయారు చేసే కోవా రుచి సుచి ఉండడంతో కోవా ప్రియుల సంఖ్య బాగా పెరిగింది. తిరుమల లడ్డు తర్వాత శ్రీకాళహస్తి కోవాకు అంత ప్రాముఖ్యత పెరిగింది. అయితే ఇటీవల పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్ డైలాగ్ తో రే సార్కు శ్రీకాళహస్తి కోవా ఒక ప్యాకెట్ ఇవ్వండిరా అంటాడు. అప్పటి నుండి శ్రీకాళహస్తి కోవాకు ఆర్డర్లు పెరిగిపోయాయట. మొన్నటి వరకు 40 మంది తయారీదారులుంటే ఇటీవల కాలంలో 70 మందికి పెంచారట. కోవా వ్యాపారం అంటారా లక్షల్లోనే ఉంది. శ్రీకాళహస్తి కోఆపరేటివ్ మిల్క్ సొసైటీ చైర్మన్గా నూతనంగా ఎన్నుకోబడినటువంటి నన్ను ఈ సొసైటీ చైర్మన్ చేసినటువంటి బిఎం మసూర్ రెడ్డి గారికి, శ్రీకాళహస్తి శాసనసభ్యులు వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను చిన్న వయసు అయినా కూడా నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఉమ్మజీయకుండా ఈ సంస్థని ముందు తీసుకొని పోతాను. ఒకటి, ఈ సంస్థ 1952 ఏర్పడింది. ఈ సంస్థ రైతులతో ముడిపడింది. రైతులంటే పాలు తీసుకురావటం, పాలు సేల్ చేయటం, ఒక ప్రతి 15 రోజులకు ఒకసారి 15 లక్షల నుంచి 16 లక్షల రూపాయలు రైతులు పేమెంట్ ఇస్తున్నాం. అంటే పర్ మంత్ వచ్చి 36 లక్షలు పేమెంట్ ఇస్తాం. అదేవిధంగా దీంట్లో పనిచేసినటువంటి సిబ్బంది వాళ్ళకి వచ్చి 14 లక్షల రూపాయలు శాలరీ ఇస్తాం. మొత్తం టోటల్గా 70-80 లక్షల రూపాయలు ట్రాన్జాక్షన్ జరుగుతూ ఉంటుంది. మొత్తం 1 కోటి రూపాయలు దాకా వచ్చినా కానీ దీన్ని ముందు తీసుకొని పోవాలి. ఎట్లా? ప్రైవేట్ మీద ఆధారపడకుండా సంస్థ దాని మీద ఆధారపడే విధంగా కోవా అయితేమి, ఐస్ క్రీమ్ అయితేమి, ఈ పాలు సేల్ చేసే విధంగా అయితేమి, ఇవన్నీ పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకొని ముందు తీసుకొని పోవాలి. అదేవిధంగా ఇప్పుడు కోవాకి ఎక్కువగా డిమాండ్ వచ్చింది. ఎందువల్లంటే ఈ పుష్ప సినిమాలో మన ఈయన ఉన్నారు కదా, మన సినిమా యాక్టరు మన అల్లు అర్జున్, ఆయన అంటాడు కాళహస్తి కోవా తింటావా, కాళహస్తి కోవా కావాలి. అప్పటి నుంచి ఈ తమిళనాడు అయితేమి, ఈ తెలంగాణ సైడ్ నుంచి అయితేమి ఒక్కొక్కరు 15 కేజీలు 20 కేజీలు ఆర్డర్ ఇచ్చి మేము బస్సులో పెడితే కూడా ఆర్డర్ తీసుకుంటున్నారు. అంటే కాళహస్తి కోవాకి అంత ఫేమస్, దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేసి ఇంకా బాగా అందరూ తిరుమలకి వెళ్తే తిరుమల లడ్డు ఎంత ఫేమస్గా ఉంటుందో అదేవిధంగా శ్రీకాళహస్తి కోవా అంటే అదేవిధంగా ఫేమస్ వచ్చే విధంగా దీన్ని ఇంకేమన్నా కొద్దిగా లోటుపాటున కొంతమంది కొద్దిగా ఇంకా దీన్ని కొంచెం డెవలప్ చేయాలి, బాగా చేయాలి అని చెప్తున్నారు. అన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ సంస్థను ఇంకా ముందు తీసుకొని పోతామని తెలియజేసుకున్నాం. వెండర్స్కి వాళ్ళకు వచ్చి గ్రూప్ రిన్స్ ముందుగా ల్యాబ్స్ అయిపోయినది. వాళ్ళకి ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్తే 1 లాక్ ఉండింది వాళ్ళ గ్రూప్ ఇన్సూరెన్స్. ఏదన్నా ప్రమాదవశాత్తు జరిగితే ఆయన చెప్పడంతో కూడా ముందు వాళ్ళకి 2 లాక్స్ వచ్చే విధంగా ఇన్సూరెన్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ కట్టమని చెప్పినాడు. ఓడు కొంతమంది ఇండివిజువల్ ఇన్సూరెన్స్ ఒకటి ఉండింది. ఇండివిజువల్ ఇన్సూరెన్స్ అంటే మనమే కట్టేది లేదు. అది మటుకు ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ మటుకు సొసైటీ కట్టాలి. ఇండివిజువల్ ఇన్సూరెన్స్ వాళ్ళు కట్టుకుంటారు వాళ్ళ జీతాల్లో ఒక 500కి 200కి అట్లా కట్టుకుంటారు. వాళ్ళ జీతం వచ్చేదాన్ని బట్టి అది పర్సనల్ ఇన్సూరెన్స్. దాన్ని ఈ రెండు కూడా ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏమున్నా కానీ తీసుకొని చేసే విధంగా ముందుకు పోతాం. రైతులకి నేను వచ్చినప్పుడు 28 రూపాయలు ఉండింది, దాన్ని 30 రూపాయలు చేశాను. ఫస్ట్ టైం వచ్చి 3 రూపీస్ ఇచ్చాను పర్ లీటర్కి బోనస్ కింద. అడిషనల్ అమౌంట్ దీన్ని ట్యాక్స్ కట్టే విధంగా ఉండే, అంటే జీత భత్యాలు ఇవన్నీ మొత్తం గవర్నమెంట్ సంబంధం ఉంది, అంతా దీని లాభ నష్టాలన్నీ ఈ సంస్థ భరించాలి. ఈ సంస్థ భరించినా కాబట్టి
ఈ అమౌంట్ ఎప్పుడైతే మిగిలిందో దీనికి జీఎస్టీ కట్టాలి, జీఎస్టీ కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఇవన్నీ అవసరం. ఎందుకని దాన్ని ఏం చేసాం, మళ్ళీ సెకండ్ వాళ్ళకి రీఎజ్యుమేషన్ అని చెప్పేసి వాళ్ళకి సెకండ్ టైం కూడా వీళ్ళకి 1 మంత్ శాలరీ వాళ్ళ కోసం మళ్ళీ 2 రూపీస్ లెక్కన ఇంక్లూడ్ చేసి వాళ్ళకి ఇచ్చినాం. వాళ్ళు చాలా హ్యాపీ అయినారు. ఇంకా ఏజిఎం జరిగితే వాళ్ళకి ఏదైనా బెనిఫిట్, ఏదైనా కొంతమంది ఇంతమందిగా కుక్కర్లు ఇస్తున్నారు, కొంతమంది పాల క్యాన్లు ఇస్తున్నారు, అట్లా ఇస్తున్నారు. అట్లా మనం ఇంకోటి ఏదో మంచి ఐటమ్గా వాళ్ళు రైతులకు ఉపయోగపడే విధంగా ఏదో మంచి గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటాం. సిల్లింగ్ సెంటర్ రాబోయే దినాల్లో దీనికి సిల్లింగ్ సెంటర్ లేదు. సిల్లింగ్ సెంటర్ లేదని, సిల్లింగ్ సెంటర్ లేనప్పుడు ఏమవుతుందంటే ప్రైవేట్ వాడి మీద ఆధారపడే, ప్రైవేట్ వాడి మీద ఆధారపడినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వెన శాతం అంటాడు. వెన శాతానికి పోయే లాభం అయిపోతుందంటే 30 రూపాయల నుంచి మనం 35 రూపాయలు సేల్ చేస్తుంటే, మన రైతుల దగ్గర నుంచి 30 రూపాయలు తీసుకొస్తుంటే వాడికి 30 రూపాయలు 50 పైసలు 30 రూపాయలు 31 రూపాయలు కట్టేస్తాం. అంటే 4 రూపాయలు దగ్గర 4 రూపాయలు పర్ లీటర్కి మనకు తెచ్చిన పాలకే లాస్ అవుతున్నాం. అది లేకుండా మనమే సిల్లింగ్ సెంటర్ పెట్టుకొని మన పాలు మనం ఒక 2 డేస్ 3 డేస్ ఉన్నా కానీ ఏం చెడిపోకుండా విధంగా పెట్టుకుంటే మన పాలు మనమే తీసుకెళ్ళి మన వెండర్ చేత ఉదయాన్నే 5 గంటలు లేపి మన రాజీవ్నగర్ కానీ ఎక్కడైతే దూర ప్రాంతాల్లో ఉన్నాయి కదా ఈ కాలనీలు అంతా కానీ అమ్మితే కానీ సంస్థకి ఇంకా మంచి లాభాలు వస్తాయి. ఆ లాభాలని కూడా రైతులకి మళ్ళీ బోనస్ రూపంలో అయితే ఇన్సెంటివ్ రూపంలో అయితేనే వాళ్ళు పంచిపెట్టేదానికి బాగుంటుంది. ఆ లాభం వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకొని ముందు తీసుకుందాం. హ్యాపీగా ఉంది. మేము వచ్చిన తర్వాత ఉన్నింది కాబట్టే నేను వాళ్ళకి బోనస్ ఇవ్వగలిగినాను. అంటే 2 టైమ్స్ ఇవ్వగలిగినంటే దీన్ని ప్రైవేట్ వాడు పోయి, నేను వచ్చిన తర్వాత ప్రైవేట్ వాడు లేదు. మేము చూడండి, ప్రైవేట్ వాడు వచ్చి పోయినా కూడా వచ్చినా కూడా మేమే డిమాండ్ చేయను. మా అంటే మాకు పాలు చాల 35 రూపాయలు ఇప్పుడు మా దగ్గర తీసుకొని పోతున్నారు. ఆల్రెడీ 2000 లీటర్లు తీసుకొని పోతున్నారు. 2000 లీటర్లని 35 రూపాయలు తీసుకెళ్ళండి, దీంట్లో 1 రూపాయి తగ్గినా కూడా మేము అని చెప్పినాం. 35 రూపాయలకు తీసుకొని పోతున్నారు. సరిపోతున్నాయి, చూస్తున్నాను అన్ని. ఇంకా టైం పడుతుంది, అన్ని చూసి అన్ని వెరిఫై చేసుకొని మా రైతులకు వచ్చి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అదేవిధంగా ముందుకు తీసుకున్నాం. నా పేరు మునీంద్ర బాబు, నేను 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇది 1952లో స్థాపించారు, దాదాపు 62-72 సంవత్సరాలు అవుతున్నది. ఇక్కడ కోవా అనేది ఫేమస్. ఈ కోవా కోసము అమెరికా అదే ఎన్ఆర్ఐలు కూడా తీసుకొని పోతుంటారు. ఇక్కడ ఐస్ క్రీమ్ కోవా అనేది ఫేమస్, ఇతర దేశాల నుంచి వచ్చి కూడా తీసుకొని పోతున్నారు. ఇట్లా చెన్నై, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ఒక 5-6 రాష్ట్రాల నుంచి వచ్చి కూడా బాగా పాపులర్ ఉంది. బెంగళూరు ఇట్లా నుంచి కూడా పోతూ ఉంటుంది మా కోవా అనేది. ఇక్కడ స్పెషల్ వచ్చి కోవా అనేది మరీ స్పెషల్ అండి, బాసుంతి బాగుంటుంది. ఐస్ క్రీము కోవా మిక్సింగ్ చేసుకొని తింటారు, బాగా ఫేమస్ ఇక్కడ. ఇది వచ్చి 20 లీటర్ల బాండ్లు అండి, దీంతో 10 లీటర్లు పోస్తాము. ఒక బాండ్లకు 10 లీటర్లు పోసి 1 కిలో చక్కెర వేస్తామండి. ప్యూర్ మిల్క్, ఇంకేం మిక్సింగ్ ఏం లేదండి ఇక్కడ, ప్యూర్ మిల్క్. బాండ్లు పోసిన బాయిల్ అయిన తర్వాత 20 మినిట్స్ తర్వాత దిగుతుందండి ఒక బాండ్లు, అది దీని ప్రత్యేకత. ఒక 72 మంది ఉన్నారు సార్ స్టాఫ్, అంత మొత్తం కలిపి సార్. పాలు తెచ్చేవాళ్ళ వరకే ఒక 42 మంది అట్టుంటారు సార్. ఒక 42 గ్రామాలు సార్, డైలీ సార్, పొద్దున సాయంత్రం 2 పూట్ల సార్.